హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ టూల్స్. ఈ వీడియోలో పైథాన్లో వేరియబుల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమున్నాయి, దాని గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఒక మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ, బీటెక్ ఎగ్జామ్స్లో కానీ, పైథాన్లో వేరియబుల్ అండ్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. వాట్ ఈజ్ మీన్ బై వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటి, మనకు ఎందుకు అవసరం అంటే, వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్. ఒక వాల్యూని మెమోరీలో స్టోర్ చేయాలంటే దానికి ఒక ఐడెంటిటీ కావాలి. ఆ ఐడెంటిటీనే మనము వేరియబుల్ అంటున్నాం. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ ఈక్వల్ టు 10. సో 10 అనేది డేటా ఎక్కడ పోయి స్టోర్ అవుతుందంటే ఎక్స్ అనే మెమొరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. అంటే ఆ మెమొరీ లొకేషన్కి ఐడెంటిటీ, దాని నేము, దాన్ని మనం వేరియబుల్ అంటున్నాం. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, వేరియబుల్ ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్. సి లాంగ్వేజ్లో అయినా మనం అట్లాగే చెప్పుకుంటాం, సి ప్లస్లో అయినా అట్లాగే చెప్పుకుంటాం, జావాలో కూడా అట్లాగే ఉంటుంది, పైథాన్లో కూడా సేమ్ స్టోరీ. బట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమున్నాయి? సేమ్ మనకు సి లాంగ్వేజ్, సి ప్లస్లో, జావాలో ఎట్లయితే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయో, పైథాన్లో కూడా సేమ్ అలాగే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే లోకల్ వేరియబుల్స్. మరి లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ది వేరియబుల్ డిఫైన్డ్ విత్ ఇన్ ది బాడీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆర్ ఏ బ్లాక్ ఆర్ కాల్డ్ యాజ్ లోకల్ వేరియబుల్. అంటే ఒక ఫంక్షన్లో కానీ ఒక బ్లాక్లో కానీ ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తే దాన్ని మనం లోకల్ వేరియబుల్ అంటున్నాం. అంటే విత్ ఇన్ ది బ్లాక్ అన్నట్టు, ఒక బ్లాక్లో డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటున్నాం. ఇంకా చూసినట్లయితే ది స్కోప్ ఆఫ్ లోకల్ వేరియబుల్ ఈజ్ లోకల్ టు దట్ పర్టికులర్ ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిఫైన్డ్. అంటే ఒక బ్లాక్లో మనం లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాని స్కోప్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే విత్ ఇన్ ది బ్లాక్. సో లోకల్ వేరియబుల్ స్కోప్ వచ్చేసి మనకు విత్ ఇన్ ది బ్లాకే ఉంటుంది. అంటే బ్లాక్లో మాత్రమే వర్క్ అవుతుంది. బ్లాక్లకి వెళ్ళి కట్సరి బయటకు వచ్చిందంటే లోకల్ వేరియబుల్ లైఫ్ టైం కంప్లీట్ అయ్యింది. క్లియర్? సో విత్ ఇన్ ది బ్లాక్లో మాత్రమే అది వర్క్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేస్తాను, డిఎఫ్ రోబో. ఓకే, ఈ ఫంక్షన్లో ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ ఈక్వల్ టు 100. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 100 అనేది లోకల్ వేరియబుల్. దీన్ని ఇక్కడే ప్రింట్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్ ఎక్స్ అనగానే నాకు ఏమొస్తుంది అవుట్పుట్, 100 వస్తుంది. సో ఈ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేద్దాం, రోబో. ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేసామో డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది, డెఫినేషన్ ఎక్స్ ఈక్వల్ 100, ఇది లోకల్ వేరియబుల్, మెమొరీ అలొకేట్ అవుతుంది, ప్రింట్ ఎఫ్ అనగానే ఎక్స్ కూడా ప్రింట్ అయిపోతుంది. అంటే మెమొరీలో 100 ఎక్స్ ఇలా క్రియేట్ అవుతుంది, ఫంక్షన్ని కాల్ చేయగానే తర్వాత ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే కర్సర్ ఫంక్షన్ నుండి అవుట్ సైడ్లోకి వస్తుందో ఈ మెమొరీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అది మనకు లోకల్ వేరియబుల్ స్టోర్. ఓకే, సో లోకల్ వేరియబుల్ లైఫ్ టైం ఎక్కడ వరకు అంటే విత్ ఇన్ ది ఫంక్షన్, విత్ ఇన్ ది ఫంక్షన్లోనే ఉంటుంది. వీటినే మనం స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. స్కోప్ అండ్ లైఫ్ టైమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దీన్నే స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్ అంటాం. అంటే మనకు వేరియబుల్ స్కోప్ వచ్చేసి 2 ways ఉంటుంది, ఒకటి లోకల్ స్కోపు, సెకండ్ వన్ వచ్చేసి గ్లోబల్ స్కోప్. సో లోకల్ స్కోప్ లైఫ్ టైమ్ ఎక్కడ వరకే అంటే విత్ ఇన్ ది బ్లాక్ల వరకే. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు అవుట్సైడ్ ఫంక్షన్లో ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను, వస్తుందా చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ లైఫ్ టైం కంప్లీటెడ్. ఎక్స్ అనేది ఓన్లీ విత్ ఇన్ ది ఫంక్షన్లో మాత్రమే వర్క్ అవుతుంది, ఎందుకంటే లోకల్ వేరియబుల్ కాబట్టి. మరి నేను ఇక్కడ ఏం చేశాను, అవుట్సైడ్ ఫంక్షన్లో దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నాను, ప్రింట్ ఎక్స్ అన్నాను. అంటే ఇక్కడ మనకేమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకు లోకల్ వేరియబుల్ వర్క్ అవుతుంది. లోకల్ వేరియబుల్ స్కోప్ అండ్ లైఫ్ టైం వచ్చేసి విత్ ఇన్ ది బ్లాక్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి గ్లోబల్ వేరియబుల్. మరి గ్లోబల్ వేరియబుల్ ఏంటో చూద్దాం. ది వేరియబుల్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ ఆర్ కాల్డ్ యాజ్ గ్లోబల్ వేరియబుల్. అంటే అవుట్ సైడ్ ఫంక్షన్లో ఒకవేళ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే దాన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అంటున్నాం. ఇంకా చూసినట్లయితే ది స్కోప్ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్ ఈస్ గ్లోబల్, దట్ ఈస్ దే ఆర్ యాక్సెసిబుల్ త్రూ అవుట్ ది ప్రోగ్రామ్. అంటే గ్లోబల్ వేరియబుల్ స్కోప్ వచ్చేసి ఎంటైర్ ప్రోగ్రామ్, అంటే కంప్లీట్ ప్రోగ్రామ్లో దాన్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ ఫంక్షన్లో అయినా కూడా మనం అవుట్సైడ్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, దీస్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ బై ఆల్ ది ఫంక్షన్స్ ఇన్ ది ప్రోగ్రామ్. ఒక వేరియబుల్ని మనం గ్లోబల్గా డిక్లేర్ చేస్తే అవుట్ సైడ్ ఫంక్షన్లో, ప్రోగ్రామ్లో మనకు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా సరే అన్నిట్లో ఆ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఎంటైర్ ప్రోగ్రామ్లో ఎక్కడైనా వర్క్ అవుతుంది గ్లోబల్ వేరియబుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ దానికి కూడా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకుందాం, ఎక్స్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్గా 100. ఇక్కడ ఒక ఫంక్షన్ కూడా డిఫైన్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ రోబో. ఈ ఫంక్షన్లో ప్రింట్ ఎక్స్ అని ప్రింట్ చేసాం, దాన్ని కాల్ కూడా చేద్దాం,
ఓ రోబో. ఓకే, సో ఇలా రాయగానే ఏమవుతుంది మనకు, ఫస్ట్ అయితే ఒక ఎక్స్ అనే ఒక వేరియబుల్ మెమోరీ అలగేట్ అవుతుంది, అందులో 100 అనే డేటా స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఫంక్షన్ డెఫినేషన్ రాస్తాం, తర్వాత ఫంక్షన్ని కాల్ చేసాను, ఫంక్షన్ని కాల్ చేసేసరికి డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. డెఫినేషన్లో ఏం రాసాము, ప్రింట్ ఎక్స్. ఎక్స్ అనేది మనకు గ్లోబల్ కాబట్టి ఫంక్షన్లో కూడా అది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 100 వస్తుంది. క్లియర్. ఇక్కడే ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను, ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్గా చిట్టి. ఓకే, ఇక్కడ కూడా ప్రింట్ ఎక్స్ ఫంక్షన్ని కూడా కాల్ చేద్దాం చిట్టి అని. మరి ఇక్కడ వర్క్ అవుతుందా అంటే గ్లోబల్ వేరియబుల్ ఎంటైర్ ప్రోగ్రామ్లో దాన్ని ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, ఎన్ని ఫంక్షన్స్ అని ఉన్నది, గ్లోబల్ వేరియబుల్ అనేది ఏ ఫంక్షన్లో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. అది మనకు గ్లోబల్ వేరియబుల్ యొక్క స్పెషాలిటీ. క్లియర్. మరి ఇక్కడ వేరియబుల్ యొక్క స్కోప్ అండ్ లైఫ్ టైమ్ని ఎట్లా డిసైడ్ చేయాలి అంటే, ది వేరియబుల్ డిక్లరేషన్, ది ప్లేస్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్ డిసైడ్స్ ది స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ వేరియబుల్. ఒక వేరియబుల్ యొక్క స్కోప్ అండ్ లైఫ్ టైమ్ని ఎట్లా డిసైడ్ చేస్తామంటే, ది ప్లేస్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ప్లేస్, ఎక్కడైతే మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నామో ఆ ప్లేసే డిసైడ్ చేస్తుంది దాని స్కోప్ ఏంటి, దాని లైఫ్ టైం ఏంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫంక్షన్లో వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను, దీని స్కోప్ లైఫ్ టైం ఏంటి అంటే విత్ ఇన్ ది బ్లాకే. క్లియర్. అంటే వేరియబుల్ డిక్లేర్ చేసే ప్లేసే డిసైడ్ చేస్తూ ఉంటుంది స్కోప్ అండ్ లైఫ్ టైం ఏంటి. ఓకే, ఈ విధంగా మనము పైథాన్లో వేరియబుల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమున్నాయి, అట్లాగే స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ వేరియబుల్ అంటే ఏంటి, ఈ విధంగా మనం ఇంప్లిమెంటేషన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, మనైతే నోట్స్ తీసుకొని క్లియర్గా డెఫినేషన్స్ ఎగ్జాంపుల్స్ అయితే రాసేసుకోండి. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బిటెక్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు పైథాన్లో వేరియబుల్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమి, స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఏంటి అనేది అడుగుతూ ఉంటారు. ఓకే, అంటే మీకు ఏది అడిగినా ఇదే ఆన్సర్ చెప్పేసి సరిపోతుంది. క్లియర్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దగ్గర రిప్లై చేస్తాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేసి వస్తున్నాయి ఛానల్. థ్యాంక్ యూ.